వాణిజ్య బ్యాంకులకు ధీటుగా సహకార బ్యాంకులను తీర్చిదిద్దే పనిలో నిమగ్నమైంది తెరాస ప్రభుత్వం. డిసెంబర్ నాటికి కంప్యూటరీకరణను పూర్తి చేసి కొత్త వ్యాపారాలను చేపట్టేందుకు ఆధునిక సాంకేతిక విధానాలను అవలంబిస్తోంది. ఇళ్ల దగ్గరే రుణాలు సహా మొబైల్ బ్యాంకింగ్ సేవలను త్వరలోనే ప్రారంభిస్తామంటున్న టెస్కాప్ చైర్మన్ రవీందర్ రావుతో మా ప్రతినిధి అలీముద్దీన్ ముఖాముఖి. సహకార రంగ బలోపేతానికి టెస్కాబ్ ఎంతో కృషి చేస్తుంది. అయితే ఆప్కాబ్ నుంచి టెస్కాబ్ విడిపోయిన తర్వాత ప్రభుత్వం నుంచి సహకారం ఎలా ఉంది, ఎలాంటి కార్యక్రమాలు చేపడుతున్నాం, చైర్మన్ రవీందర్రావు గారు ఎంతో మాట్లాడదాం. సార్, ఈ ఆప్కాబ్ నుంచి టెస్కాబ్ విడిపోయిన తర్వాత సహకార రంగానికి ప్రభుత్వం నుంచి ఎలాంటి సహకారం ఉంది? వాస్తవంగా విడిపోయి వాళ్ళకి దాదాపు 2.5 సంవత్సరాలు కాబోతా ఉన్నది. రాష్ట్రము 2014లో విడిపోతే బ్యాంకు మాత్రం 2015 ఏప్రిల్ 1వ తేదీ నాడు కొత్త బ్యాంక్ ఆవిర్భవించింది టెస్కాబ్గా. రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న సహకారం ఇంత అంతా కాదు. ప్రభుత్వం చేస్తున్న ప్రతి ఒక్క కార్యక్రమం దాని ఫలాలు ప్రజానీకానికి అందాలంటే సహకార వ్యవస్థను వాడుకుంటే బాగుంటుంది. ఏ బ్యాంకు కూడా లేని చోట కూడా సహకార వ్యవస్థతో ముడిపడి ఉన్న ప్రజానీకం ఉంది కాబట్టి వారికి ఫలాలు అందాలంటే ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాల్లో అవి సహకార వ్యవస్థ ద్వారానే సాధ్యపడుతుంది అనేది గ్రహించిన మొట్టమొదటి ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, కేసీఆర్ గారి ప్రభుత్వం. ఈ టెస్కాబ్ పరిధిలో ఎన్ని బ్యాంకులు ఉన్నాయి, ఎన్ని సహకార సంఘాలు ఉన్నాయి, ఎంతమంది సభ్యులు ఉన్నారు? టెస్కాబ్లో హైదరాబాద్కు మాత్రమే పరిమితమైంది. టెస్కాబ్ బ్రాంచులు 42 శాఖలు సిటీలో ఉన్నాయి. ఇంకా ఒక 7 లైసెన్సులు ఇవాళ తీసుకొని ఉన్నాం. అవి కొద్ది నెలలో 5-6 నెలలో ఆ బ్రాంచెస్ కూడా ఓపెన్ చేస్తాం. జిల్లా బ్యాంకులకు వచ్చేసరికి దాదాపు 375 బ్రాంచులు ఇవాళ ఉన్నాయి. ఈ బ్యాంకుల డిజిటలైజేషన్లో భాగంగా ఈ టెస్కాబ్ ఎలాంటి చర్యలు తీసుకుంటుంది? చాలా పెద్ద ఎత్తున టెస్కాబ్ ఇవాళ ముందుకొచ్చి 2.5 సంవత్సరాల కాలంలో అన్ని జిల్లా బ్యాంకులు కంప్యూటరీకరణ పూర్తి చేసుకొని ఆర్టీజీఎస్, నెఫ్ట్ లాంటి వ్యవస్థతో ఫెసిలిటీతో పాటు ఇవాళ మొబైల్ బ్యాంకింగ్ లైసెన్స్ కూడా తీసుకురావడం జరిగింది. త్వరలోనే ఆధార్ ఎనేబుల్డ్ పేమెంట్ సిస్టమ్కి కూడా AEPSను కూడా అనుసంధానం చేయబోతా ఉన్నాం. ఇంటర్నెట్ బ్యాంకింగ్ ఫెసిలిటీ కూడా, దానికి కూడా లైసెన్స్ అప్లై చేయడం జరిగింది. రైతులకు 10 లక్షల మంది వారి పేరు మీద రూపే కేసీసీ కార్డ్స్ ఇవ్వడంతో పాటు మళ్ళీ రూపే డెబిట్ కార్డులు కూడా ఇవ్వడం జరిగింది. మైక్రో ఏటీఎంల ద్వారా సంఘాలను ఇవాళ సంఘాలను కంప్యూటరీకరణ చేసే ప్రయత్నం భారతదేశంలోనే మొట్టమొదటి రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం. డిసెంబర్ మాసానికి ఖచ్చితంగా అన్ని జిల్లాల్లో కూడా ఈ కంప్యూటరీకరణ దాదాపు పూర్తిగా వస్తుంది. వారి మండల కేంద్రం కూడా రాకుండా వారికి డబ్బు సహకార సంఘం ద్వారా వారి గ్రామంలోనే వారి ఇంటి దగ్గర ఇప్పించే ప్రయత్నం. మైక్రో ఏటీఎంలు ఇవాళ 193 మైక్రో ఏటీఎంలు సంఘాలకు ఇవ్వడం జరిగింది. మైక్రో ఏటీఎంలతో పాటు ఏటీఎంలు కూడా ఇప్పటికీ అమరుస్తూ, ఇంకో గొప్ప విషయం నిన్ననే రిజర్వ్ బ్యాంక్ మాకు అనుమతి ఇచ్చింది ఆఫ్ సైట్ ఏటీఎంలు కూడా పెట్టుకునేటానికి పర్మిషన్. సహకార వ్యవస్థకి ఇంతకుముందు ఇది లేదు. సో అవి కానీ వచ్చినట్టయితే ఇంకా ప్రజానీకానికి దగ్గరగా సేవలు అందించడానికి ఇది దోహదపడే అవకాశం ఉన్నది. కేవలం వ్యవసాయ రుణాలైనా ఇంకేమైనా రుణాలు ఇవ్వబోతున్నారు, అంటే ఏ కార్యకలాపాలకు ఇస్తున్నారు? ఒకనొకప్పుడు కేవలం వ్యవసాయం పైనే దృష్టి పెట్టి దాదాపు 98% వ్యవసాయం పైనే రుణాలు ఇచ్చేది. మారుతున్న సమయానికి అనుగుణంగా రైతు కుటుంబంలో అనేక అవసరాలు, కేవలం ఒక పంట రుణమే కాదు, వ్యవసాయానికే కాదు, వారి కుటుంబంలో వాళ్ళ పిల్లలు చదువుకు కానీ, గృహ నిర్మాణాలకు కానీ, పెళ్ళిళ్ళు పబ్బాలు చేసుకుంటే ఖర్చుకు అయ్యే విధంగా అదొక రకమైన లోన్ కానీ, మార్టిగేజ్ లోన్స్ ఇస్తూ ఉన్నాం, వ్యవసాయానికి వస్తే ల్యాండ్ డెవలప్మెంట్ లోన్స్ ఇస్తూ ఉన్నాం, హార్టికల్చర్కు లోన్ ఇస్తూ ఉన్నాం, కలెక్టర్ గారు చెప్పారు సెరికల్చర్కి కూడా లోన్లు ఇవ్వాలనే ఆలోచన చేస్తూ ఉన్నాం, బిజినెస్ పరంగా లోన్స్ ఇస్తూ ఉన్నాం, ఓడి ఫెసిలిటీస్ ఇస్తూ ఉన్నాం, సిసి క్యాష్ క్రెడిట్ ఫెసిలిటీ ఇస్తూ ఉన్నాం. యంగ్ ఛాంపియన్స్ అని ఒక భారత ప్రభుత్వం ఏదైతే ఒక స్కీమ్ తీసుకొచ్చిందో 10 సంవత్సరాల నుంచి 18 సంవత్సరాలు గల యువకులకు, యువతులకు వాళ్ళందరికీ కూడా ఖాతాలు తెరిచి ఇవాళ వాళ్ళ స్కాలర్షిప్స్ కానీ వారి ఇతర అవసరాలు తీర్చే విధంగా ఖాతాలు తెరిచి వారికి కూడా ఈ రుణ సదుపాయం కానీ ఇంకో ఫెసిలిటీ కానీ క్రియేట్ చేస్తుంది. ప్రధానంగా ఈ సహకార వ్యవస్థ రైతుల ఆర్థిక స్థితిలు బాగు చేయడానికి ఏర్పడదు. అయితే ఈ ఖరీఫ్ కానీ ఈ రుణాలు వాణిజ్య బ్యాంకులు టార్గెట్లు పెట్టుకుని అవి కంప్లీట్ చేయవు. అయితే మీరు ఎలాంటి టార్గెట్ పెట్టుకున్నారు, వాటిని కంప్లీట్ చేయడానికి ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు? అన్ని రకాల లావాదేవీలు తీసుకుంటే మాది చాలా 6% 8% ఉంటుంది. కానీ వ్యవసాయానికి వచ్చినప్పుడు వ్యవసాయ రుణాలు దాంట్లో దాదాపు 27% వరకు సహకార బ్యాంకు రుణాలు ఇవ్వడం జరుగుతూ ఉన్నది.
మా టార్గెట్లకు ఎక్సీడ్ అయి ఇస్తా ఉన్నాం. దీర్ఘకాలిక రుణాలు ఎన్నడూ కూడా 150 కోట్లు దాటలేదు. ఈ 2 సంవత్సరాల్లో 550 కోట్లు రుణాలు ఇవ్వడం జరిగింది. ట్రాక్టర్లకు కానీ ఇతర పనిముట్లకు కానీ ఈ వారికి ఇంకా వేరే అవసరాలు తీర్చే విధంగా వారి అవసరాలు తీర్చిన తర్వాతే ఇతర వ్యాపకాలకు మేము అప్పులు ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు ఈ సెల్ఫ్ ఉద్యోగుల సమ్మె నడుస్తుంది. ఈ కారణంగా ధాన్యం అమ్మకాల కోసం రైతులు తీవ్ర ఇబ్బందుల్లో పడుతున్నారు. ఐకేపీ కేంద్రాల్లో అక్కడ కానీ ఆ ధాన్యం కొనుగోలు చేయడానికి మనం ఏమైనా ప్రయత్నాలు చేస్తున్నాం, దానికోసం ఏమైనా కేంద్రాలు ఏర్పాటు చేసాం రాష్ట్రవ్యాప్తంగా? చాలా చోట్ల మహిళా సంఘాలు ఎక్కడైతే కొనుగోలు చేస్తూ ఉన్నాయి, అంటే సహకార వ్యవస్థలో ఆల్రెడీ మేము పెద్ద ఎత్తున కొనుగోలు చేస్తూ ఉన్నాం. అయితే ఈ మహిళా సంఘాలు ఎక్కడైతే ఇవాళ వరి ధాన్య సేకరణ చేస్తూ ఉన్నదో అక్కడ కూడా ఇబ్బందులు ఉన్న చోట కలెక్టర్ మాకు జేసీ కానీ జేసీ గారు కానీ డీసీఓ గారు కానీ వెంటనే గ్రహించి యాక్టివిటీ లేని చోట మా సంఘాలకు పిలుపు ఇవ్వగానే వెంటనే మేము కూడా అటువంటి చోట అప్రమత్తమై ఈ కొనుగోలు చేస్తా ఉన్నాం. వారి అవసరాలకు ఇటువంటి విఘాతం కలిగినప్పుడు ఖచ్చితంగా మేము ముందుండి వారి ఈ కష్టాల నుండి బయటకెక్కించే ప్రయత్నం చేస్తాం. ఈ సహకార వ్యవస్థ కేవలం రైతులను బలోపేతం చేసేయాలన్న ఉద్దేశంతో ఏర్పడేది కాబట్టి రైతులకు అవసరమైన మేరకు రుణాలు అందించడమే కాకుండా వాళ్ళకి మరిన్ని సేవలు అందించేందుకు ప్రయత్నాలు చేస్తున్నామని చెప్పేసి టెస్కాప్ చైర్మన్ రవీందర్రావు అంటున్నారు. కెమెరామెన్ తిరుపతితో అలీముద్దీన్, ఈటీవీ న్యూస్, కరీంనగర్.